నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మగవారిలో లైంగిక కోరికలను పెంచడం ఎలా? సహజ సిద్ధంగా ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే మందులు లేకుండా సహజ సిద్ధంగా కోరికలు పెరుగుతాయి? మనకి పుచ్చగింజలు ఉంటాయి. పుచ్చగింజలలో అంత మహత్యం ఉందని చాలామందికి తెలియదు. పుచ్చకాయ ఎర్రగా ఉండే ఆ కండ తింటూ గింజలు ఊసేస్తారు. ఈ పుచ్చగింజలను ఎండబెట్టి ప్యాకెట్లో పెట్టి అమ్ముతారు. ఈ పుచ్చగింజల పైనుండే పేడు తీసేస్తారు. పుచ్చగింజ నల్ల రంగులో ఉంటుంది, ఆ పేడు తీసేస్తే తెల్లగా అవుతుంది. ఈ పుచ్చగింజలని రోజుకి ఒక 10 గింజలు నానబెట్టి ఒక 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టి పుచ్చగింజలు రోజు తింటాం. ఈ పుచ్చగింజలు తినటం వల్ల లైంగిక సామర్థ్యం పురుషులకు పెరుగుతుంది. అలాగే గుమ్మడి గింజలు ఉంటాయి. గుమ్మడి గింజలు కూడా ప్యాకెట్లో పెట్టి అమ్ముతారు. ఆ గుమ్మడి గింజలను కూడా నానబెట్టి ఎండిపోయిన గింజలు వాటికి అంత ప్రయోజనం లభించదు. నానబెట్టి రాత్రిపూట నానబెడితే ఉదయానికి సిద్ధమవుతాయి, లేదు ఉదయం నానబెడితే సాయంత్రానికి రెడీ అవుతాయి. ఈ గుమ్మడి గింజలకు కూడా లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఉంది. వేరుశనగ పప్పులు, పచ్చి వేరుశనగ పప్పులు చాలా విశిష్టంగా ఉంటాయి. వేరుశనగ పప్పు ఏ రూపాన్ని తీసుకున్నా వేరుశనగ పప్పులు వేయించినవి తినచ్చు. వేరుశనగ పాకం, వేరుశనగలో కూడా లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఉంది. బాదం పప్పు, బాదం పప్పుని కూడా నానబెట్టి ఒక రోజుకు 6 గింజలు బాదం గింజలు నానబెట్టిన తర్వాత దానిపైన ఉండే తొక్కు తీసేయాలి. ఈ బాదంపప్పులో విటమిన్ ఇ ఉంటుంది. ఈ విటమిన్ ఇ వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వీటితో పాటు అవకాడో అనే పండు ఉంటుంది. ఈ అవకాడో పండు గ్రామీణ వాసులు ఈ పేరే వినుండరు. పట్టణాల్లో నగరాలలో ఉంటుంది, పెద్ద పెద్ద పండ్ల దుకాణాల్లో ఉంటుంది. అవకాడో పండు అంటారు. ఇది పచ్చిగా ఉన్నప్పుడు అవకాడో పైన ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అది 4-5 రోజుల్లో పండిపోతుంది. పండిన తర్వాత పక్వానికి వచ్చిన తర్వాత అవకాడో పండు పై రంగు నల్లగా మారుతుంది. దాన్ని చాకు పెట్టి కోస్తే లోపల వెన్నలా ఉంటుంది కండ. అందుచేత దీన్ని అవకాడో పండుని బట్టర్ ఫ్రూట్ అని, వెన్న పండు అని కూడా అంటారు. ఒక గింజ ఉంటుంది, గింజ తీసేసి ఈ అవకాడో పండు ఖరీదు దాదాపు ఒక్కొక్క పండు 100 రూపాయలు ఉంటుంది. వారానికి 2-3 తినచ్చు. ఈ పండు తినటం వల్ల లైంగిక సామర్థ్యం పురుషులకు బాగా పెరుగుతుంది. వీటితో పాటు మరికొన్ని నియమాలు కూడా పాటించవలసిన అవసరం ఉంది. మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకి లైంగిక సామర్థ్యం తక్కువ ఉంటుంది. కనుక మానసిక పరిస్థితి సజావుగా ఉండటానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. వీటి వల్ల మానసిక ప్రశాంతత లభించి లైంగిక సామర్థ్యం మెరుగుపడుతుంది. అట్లాగే రోజుకి 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. నిద్ర తక్కువగా ఉండే వాళ్ళకి పురుషులకు వృషణాల నుంచి టెస్టోస్టెరోన్ అనే మగ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి తద్వారా లైంగిక సామర్థ్యం తక్కువ ఉంటుంది. కనుక గాఢమైన 8 గంటల నిద్ర రోజుకి నిద్రపోయే వాళ్ళకి లైంగిక సామర్థ్యం బాగా ఉంటుంది. మగవారి లైంగిక సామర్థ్యాన్ని పెంచటానికి సహజ సిద్ధంగా లభించే పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, గుమ్మడి గింజలతో పాటు మనకి ఈ పుచ్చకాయ గింజలు, పొద్దుతిరుగుడు
గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, వాటితో పాటు బాదం పప్పులు, వేరుశనగ పప్పులు, ఇవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మందులు కంటే కూడా బాగా పనిచేస్తాయి. అయితే మానసిక ఒత్తుళ్ళు తగ్గించుకోకపోతే మనము లైంగిక ఆనందం పొందటానికి అవరోధాలు ఏర్పడతాయి. దాన్ని పరిష్కరించటానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము పరోక్షంగా మీ లైంగిక సామర్థ్యాన్ని ఎంతో పెంచటానికి దోహదపడుతుంది.